हाय अंडी नमस्ते ना पेर नागलक्ष्मी ई रोज़ मीकु टोफू बुर्जी चूपिस्तुन्नानु नेनु ई टोफू तीसुकुन्नानु आर्गानिक टोफू सोया बीन्स तो चेसिंदी इदि 16 औंस दीन तो चेस्तुन्नानु ई पैकेट लो नीळ्ळ तो उंटुंदी टोफू मन ओपन चेसिन तर्वात वाटर अंता स्ट्रेन चेसि टोफोनी गुड्डलो लेकपोते पेपर टवल्स चुट्टेसी आ वाटर अंत बागा इदय्ये वरकु पोये वरकु दानि कसेपु उंचेसी तर्वात तीसी वाटिनि चिन्न चिन्न मुक्कलुगा इला ई साइज़ लो कट चेसुकुन्नानु मनकि ओक बौल उल्लिपायलु टोफू खारं पच्चिमिर्ची साल्ट करवेपाकु ऑयल पोपु दिन्सु जीलकर्र आवाले तीसुकुन्ना नेनु रेंडु रेड चिल्लीस पसुपु इवंडी कावाल्सिन इंग्रीडियंट्स स्टव मीद पैन पेट्टि ओक 1.5 टेबल स्पून ऑयल वेसानु वेडि वच्चिन तर्वात జీలకర్ర ఆవాలు రెండు రెడ్ చిల్లీస్ సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకున్నాను కరివేపాకు గ్రీన్ చిల్లీ ఇందులోకి కొంచెంగా ఉప్పు వేస్తున్నాను కొంచెంగా వేస్తే ఉల్లిపాయలు మాడిపోకుండా మంచిగా ఉడుకుతాయి కొంచెంగా వేస్తున్నాను ఉల్లిపాయలు ఉప్పు సరిపడా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఇట్లు మగ్గి ఉంచి ఉడికేలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇది ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న టోఫోని వేసేస్తున్నాను పసుపు ఇప్పుడు మొత్తం కూరకు సరిపడ సాల్ట్ ఇందాక ఉల్లిపాయలు వేసుకున్నాము చూసి జాగ్రత్తగా వేసుకోండి మీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒకసారి మూత పెట్టేసి దీన్ని కూర చూద్దాము దీన్ని నేను మధ్యలో 2 సార్లు కలిపాను అంత ప్రాసెస్ ముక్కలు ఇది టోఫు వేసిన తర్వాత 2 మినిట్స్ వేయించాను ఇప్పుడు లాస్ట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసేసుకుని ఒకసారి కలిపేసి ఇప్పుడు తీసేసుకోవచ్చు కలిగి ఇదండి మన టోఫు బుర్జి ఇది హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మోర్ ఆఫెన్ తింటే మంచిది ఇది ఈజీగా చేసుకోవచ్చు చాలా క్విక్గా కూడా అయిపోతుంది అందరు తప్పనిసరిగా ఒకసారి చేసి రుచి చూసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ